హలో, నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు క్యూన్యూస్. ప్రస్తుతం మన మధ్యాహ్నం వరకు ఎలాంటి వార్తలు అప్డేట్లో ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అడిషన్లో ఒకసారి మనము చూద్దాం. V6 డిజిటల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 15వ తేదీ వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి. 15వ తారీఖు వరకు పడుతూ ఉంటాయంట. మరి ఆ 15 వరకు హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రస్తుతమైతే కొద్ది వర్షానికే చెరువులను తలపిస్తున్నటువంటి ఈ హైదరాబాద్ కనుక రోడ్లను చూస్తూ ఉంటే, మరి భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రజల పరిస్థితి ఏంటిది, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఒకసారి చూద్దాం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 15వ తేదీ వరకు వర్షాలు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో సెప్టెంబర్ 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణలో 3 రోజులు 13, 14, 15 వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆవర్తన ప్రభావంతో పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఆరెంజ్ అలర్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులను బట్టి తాజాగా వాతావరణ శాఖ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం పలు జిల్లాలకు పలు కండిషన్లను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఈరోజు అంటే 12వ తారీఖు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది. ఇక ఎల్లో అలర్ట్. పార్వతీపురం, అల్లూరి, ప్రకాశం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలకు విశాఖ తుఫాన్ హెచ్చరికలు కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం, పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. వేటకు వెళ్ళొద్దు. సముద్రంలో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు చేపలు పెట్టడానికి వెళ్ళొద్దు అని చెప్తున్నది, వాళ్ళకి జాగ్రత్త చెప్తుంది. ఎందుకు అంటే బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రం అల్ల కల్లోలంగా మారింది. తీరం వెంబటి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులను సూచించారు. ఈ నెల 15 వరకు ఈ సూచనలు పాటించాల్సి ఉంటుందని చెప్పి ప్రకటించారట. చూడండి ప్రజలారా, ఇప్పుడు మనకు భారీ వర్షాల వల్ల సిటీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ అవుతాయి. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు వయస్సు అనేది తేడా లేకుండా మ్యాన్ హోల్లో పడి చనిపోయినటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూనే ఉన్నాము. కాబట్టి పాఠశాలలకు వెళ్ళేటువంటి వాళ్ళు, కళాశాలలకు వెళ్ళేటటువంటి వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, లేదా ఇతర వ్యాపార నిమిత్తం వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే కాస్త ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళ ప్రాణాలను వాళ్ళే కాపాడుకోవాలి. దీనికి ప్రభుత్వం ఎటువంటి వాటిని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడేటందుకు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు. కాబట్టి మన ప్రాణాలను మనమే కాపాడుకోవడానికి కాస్త జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం మంచిది. నెక్స్ట్ వచ్చేసి మనకు మరొక వార్త చూసినట్లయితే, ఇక్కడ వర్షాల వల్ల చాలా ఘోర పరిస్థితి ఎదురవుతూ ఉంది. ఇక్కడ గజాననాయ అంటే ఇక వచ్చే సోమవారం ఇంకొక 4 రోజులలో కులం మతం అనేటువంటి తేడా లేకుండా, పిల్ల పెద్ద చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా చాలా సంబరంతో జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందా అంటే మనకు వినాయక చవితి అని చెప్పొచ్చు. 9 రోజులు చాలా గొప్పగా ఘనంగా చేసుకునేటువంటి పండుగ. కాబట్టి ఈ పండుగకు ఎలాంటి షరతులు ప్రభుత్వం పెట్టింది అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. గజాననాయ నమః. లీడర్షిప్ స్కిల్ ఆమోఘం అద్భుతం. అయితే ఇక్కడ గణపతిని మట్టి, చాలామంది ఇప్పుడు మనకున్నటువంటి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుంటే ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మిత్రులారా, క్యాన్సర్కు మెయిన్ భూతము ఏంది అంటే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ వాడకాలు ఎంత తగ్గిస్తే అంత మంచిదని చెప్తూ ఉన్నారు పరిశోధకులు. కాబట్టి ఇక్కడ ప్లాస్టిక్తో ప్లాస్టిక్ ప్యారెస్తో తయారైనటువంటి వినాయకులకు బదులుగా
మట్టితో తయారైంది లేదంటే ఆవు పేడతో తయారైనటువంటి వినాయకులను వాడడం చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి దాన్ని ఎంతమంది ఫాలో అవుతారో ఒకసారి మనం చూద్దాం. గణపయ్య పండుగంటే పిల్లలు ఎగిరి గంతేస్తారు. 11 రోజులు పూజలు నిమజ్జనాలతో క్షణం తీరిక ఉండదు. బొజ్జ గణపయ్య అంటే అంత ఇష్టం మరి వాళ్ళకి. అయితే పిల్లలు పూజలు చేయడమే కాకుండా ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. శివుడు ఒకసారి తన 2 కొడుకులైన వినాయకుడు, కుమారస్వామిని ప్రపంచం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయమంటాడు. కుమారస్వామి వెంటనే తన నిమలి వాహనం మీద బయలుదేరతాడు. కానీ వినాయకుడి వాహనం ఎలుక. ఎంత ప్రయత్నించినా కుమారస్వామి కంటే ముందు లోకాన్ని చుట్టలేడు. దాంతో కొద్దిసేపు ఆలోచించి శివపార్వతుల చుట్టూ తిరగడం మొదలు పెడతాడు. ఎందుకంటే అతని దృష్టిలో తల్లిదండ్రులే ప్రపంచం. వాళ్ళంటే ఆయనకు ఉన్న భక్తి, ప్రేమ, గౌరవం అలాంటిది. ఈ ప్రదక్షిణలతో గెలిచాడు కూడా. దీని ద్వారా కష్ట సమయంలో ఎలా ఆలోచించాలో ప్రపంచానికి చెప్పాడు వినాయకుడు. తల్లిదండ్రులే దేవుడికి ప్రతిరూపాలు. వాళ్ళని ప్రేమించండి, గౌరవించండి అనే సందేశాన్ని కూడా ఇచ్చాడు. అయితే ఇక్కడ వినాయకుడు తను చేసేటువంటి పనులలో చాలా నిగూఢమైనటువంటి అర్థాలను ప్రజలకు తెలియపరిచాడు. ఇక్కడ తల్లిదండ్రుల తర్వాతనే ఏదైనా అనేటువంటి గొప్ప సత్యాన్ని గణపయ్య ప్రజలకు అందించాడు. ఎక్కువగా పిల్లలు ఇష్టపడతారు, నా వినాయకుడు ఇంత పెద్దది, మా మండపం ఇలా ఉండాలి, మేము ఇంతమందికి ప్రజలకు భోజనాలు పెట్టాలి, మాకు అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చాలా కేరింతలు కొడుతూ ఉంటారు. మరి అలా కొలిచేటువంటి గణపతి తను ఇచ్చేటువంటి సందేశాన్ని కూడా పిల్లలు పాటిస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సొసైటీలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను కొద్దిగానైనా అరికట్టవచ్చు. పెద్ద చెరువు. వినాయకుడు మంచి స్తోత్ర ఏదైనా విషయాన్ని ఎదుటి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలన్నా, కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా ముందు మంచి శ్రోతగా మారాలి. శ్రోత అంటే మామూలుగా చెప్పే అతను. వినాయకుడికి పెద్ద చెవులు అదే చెబుతాయి. అందుకే ఎవరు ఏం చెప్పినా ముందు వినాలి. అది మన దగ్గరున్న సమాచారాన్ని సరిచూసేందుకు, మంచి నిర్ణయాన్ని తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ శ్రోత వినాలి. ఎదుటి వాళ్ళు ఏది చెప్తున్నా సరే వాళ్ళు మనకంటే వయసులో పెద్దనా, చిన్ననా, లేదంటే ధన రూపంగా మంచి స్థాయిలో ఉన్నారా, అది ఇంపార్టెంట్ కాదు. ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు మనకు తెలియని విషయాన్ని మరింత నేర్చుకోవాలి అన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఏం చెప్తుండు, మనకు తెలిసిన దాన్ని దీన్ని టాలీ చేసి చూసుకుంటూ ఇంకాస్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఎంత గొప్ప మనిషికైనా తెలిసింది గోరంత, తెలవాల్సింది కొండంత. సో ఇక్కడ వినాయకుడికి చాలా పెద్దగా చెవులు ఉంటాయి. ఆ చెవులు వినడానికి తప్ప షో కోసం చూపించడానికి కాదు అని చెప్పి వినాయకుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. తొండం ఏంటంటే అటు తిరిగే వినాయకుడికి తొండం పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ కావడం మనకు నేర్పిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా మారిన వాళ్ళే జీవితంలో గెలుపు సొంతం చేసుకుంటారు. ఆయనకున్నటువంటి తొండం ఏది, ఆయన అందరికీ ఈ కథ తెలుసు, శివుడు వినాయకుడి యొక్క తలను నరకడం వల్ల పార్వతీదేవి రోదన చూసి తిరిగి అతన్ని బ్రతికించడం కోసం ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకుడి శరీరానికి అతికించి తిరిగి తనకి పునర్జన్మ ప్రసాదిస్తాడు శివుడు. అక్కడ చెవులకు ఒక పురాణం కథ, పురాణాలలో కథ వివరిస్తూ ఉంది. తొండానికి ఒక కథ వివరిస్తూ ఉంది. తొండము ఒకవైపు కుడివైపు ఉంటుంది, ఒకవైపుకు ఒకసారి ఎడమవైపుకు ఉంటుంది, ఒకసారి తిరిగి ఉంటుంది. ఇలా అంటే పరిస్థితి, మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు భయపడకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనేటువంటి విషయాలను నేర్చుకుంటే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు అనేటువంటి సత్యాన్ని మనకి తొండం తెలియజేస్తుంది. ఏకాగ్రత. వినాయకుడికి కళ్ళు ఏకాగ్రతకి సింబల్. ఇంకా చాలా పెద్దగా ఆలోచించాలని, పెద్ద కళలు ఉండాలని వినాయకుడికి పెద్ద తల చెబుతుంది. ఏం తిన్నా జీర్ణం చేసుకోవాలి, మంచి చెడుని కూడా జీర్ణం చేసుకోవాలని వినాయకుడికి పెద్ద పొట్ట చెబుతుంది. రివార్డులే లడ్డూలు. కష్టపడి పనిచేస్తే వచ్చే రివార్డులే లడ్డూలు. ఆయన ముందు ఉండే ప్రసాదం, సంతోషాన్ని, తమ తినుబండారాన్ని అందరూ షేర్ చేసుకోవాలని చెబుతుంది. ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ పడింది. ఇక పెద్ద శరీరం ఉండే వినాయకుడు చిన్న ఎలుకపై ప్రయాణిస్తాడు. ఇది అందరి పట్ల, అన్ని జీవుల పట్ల సమభావన ఉండాలని నేర్పిస్తుంది. లీడర్షిప్.
గణపతి అంటే గణానికి అధిపతి, అంటే దేవుళ్ళ సమూహానికి ఆయన అధిపతి. లీడర్షిప్ స్కిల్ ఉన్నప్పుడు లక్ష్యాలను అందుకోవడం తేలికవుతుందని ఈ విధంగా ఆయన సందేశం ఇస్తున్నాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళే లక్ష్యాలను సాధించడానికి అనేక దారుల్లో ప్రయత్నించగలుగుతారు. అంటే ఒక లీడర్షిప్ అనేది అంత తొందరగా లభించదు. లీడర్షిప్ అనేవాడు అన్నిటికీ ముందడుగు ఉండాలి. అక్కడ ప్రాణం పోతుంది అని తెలిసినా కానీ నేను ఆ ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటా అని ఎవరైతే ముందడుగు వేస్తారో అతడే ఒక లీడర్ అవుతాడు. అది మంచి లీడర్ అవుతాడు. ఆ లీడర్కి కూడా ఒక మంచి లక్ష్యం ఉంటే ఆ లక్ష్యాన్ని తొందరగా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ లీడర్షిప్ ఎన్నికైనటువంటి వ్యక్తిలో. దానికి మంచి ఎగ్జాంపుల్ గణపతి. ఎందుకంటే ఆదిదేవుడు అని అంటారు ఇక్కడ. ఆదిదేవు అందరి దేవుళ్ళ కంటే అన్ని దేవుళ్ళ పూజలు చేయడానికి ముందు గణపతిని పూజిస్తాము కాబట్టి మొదటి పూజ అందుకునే దేవుడిగా గణపతి ముందు నిలిచాడు. నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్తే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయం, తెలంగాణ విమోచన వేడుకలను అధికారంగా నిర్వహిస్తాం, వివేక్ వెంకటస్వామి. ఎవరికి పట్టుకు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మాదే ఎన్నికలలో విజయం అంటారు, కాంగ్రెస్ వాళ్ళు మాదే ఎన్నికలలో విజయం అంటున్నారు, బీజేపీ వాళ్ళు చూస్తే మాదే ఎన్నికలలో విజయం అంటున్నారు. పాపము ఇక్కడ రాజకీయ నాయకులకు తెలియని విషయం ఏంటంటే అసలు అస్త్రాలు ఓటర్ల చేతిలో ఉన్నాయి. వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారు, వాళ్ళు ఎవరికి ఓటేస్తారు అన్న విషయం వాళ్లకు తప్ప ఇంకో వ్యక్తికి తెలియదు. కాబట్టి ఈ విజయాలన్నీ ఓటర్ల గుప్పెట్లో ఉన్నాయన్న విషయాన్ని పాపం మర్చిపోయి ఎవరికి వాళ్ళే అధికారం మాది అధికారం మాది అనేటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి వివేక్ వెంకటస్వామి చెప్పారు. గత ఏడాది కూడా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విమోచన దినోత్సవం వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారని చెప్పారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీకి మరింత ఆదరణ పొందుతుందన్నారు. వివేక్ వెంకటస్వామి ఇప్పటికే చాలామంది నాయకులు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దాదాపు 6,000కు పైగా ఎమ్మెల్యే అప్లికేషన్స్ వచ్చాయన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముందుకెళ్తుందన్నారు. అంతకుముందు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నాయకత్వంలో దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు జిహెచ్ఎంసీల ఎలక్షన్లను ఎదుర్కొన్నామని, ఆ ఎలక్షన్లలో ఇతర పార్టీలకు బీజేపీ గట్టి పోటీనిచ్చిందన్నారు. ఫస్ట్ టైం మునుగోడులో 27,000 పైగా ఓట్లు బీజేపీకి వచ్చాయన్నారు. ప్రధాని మోడీ నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. రాష్ట్రంలో తప్పనిసరిగా బీజేపీ జెండా ఎగురుతుందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందన్నారు. ప్రపంచంలో గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ G20 సదస్సును సక్సెస్ చేశారని చెప్పారు. G20 సదస్సు ద్వారా భారత్ గొప్ప దేశమని ప్రధాని మోదీ మరోసారి చాటారని అన్నారు. జమిలీ ఎలక్షన్ నిర్వహించాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం త్వరలోనే పార్లమెంటు సమావేశాలు నిర్వహించబోతుందన్నారు. మరి ఆ జమిలీ ఎలక్షన్లు వస్తాయా రావా, మరి ఆ సమావేశంలో ఏం జరుగుతుంది అనే అంశాన్ని చూస్తే ఇక్కడ ఒకవేళ జమిలీ ఎలక్షన్లు వస్తే మాత్రం మనకు ఎలక్షన్ల టైము కాస్త దూరం అవుతుందన్న విషయం చెప్పొచ్చు. నెక్స్ట్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య టికెట్ల వర్గపోరు. ఇక కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను ఏంటిది ముందు పెట్టేటువంటి సమయం దగ్గరికి వస్తున్న కొద్దీ అందులో గొడవలు ఎక్కువవుతున్నాయని మనము చెప్పొచ్చు. ఇక్కడ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య టికెట్లు వర్గపోరు అనేది మొదలయ్యిందట. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య టికెట్లు వర్గపోరు మళ్ళీ తీవ్రమైంది. లీడర్లు బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నారు, కలబడుతున్నారు, గాంధీభవన్కు వచ్చి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు, గోడలపై పోస్టర్లు వేసుకుంటున్నారు. దాదాపు 20 నియోజకవర్గాలలో గ్రూపులో లొల్లులు ఎక్కువయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రూప్ పంచాయతీలు ఇట్లనే కొనసాగితే టికెట్ ఇచ్చిన అభ్యర్థులకు ఎదుటి వర్గం సహకరిస్తుందా అని పార్టీ పెద్దల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లొల్లి పెట్టుకుంటున్న నేతలు గాంధీభవన్ నుంచి వార్నింగ్లు వెళ్తున్నా నివురుగప్పిన నిప్పుల రాజుకుంటూనే ఉన్నది. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇన్ఛార్జ్ భాస్కర్ గౌడ్ హైదరాబాద్ సిటీ పరిధిలోని పలు నియోజకవర్గాలలోని కాంగ్రెస్ లీడర్ల మధ్య పరిస్థితి కొట్టుకునేదాకా వెళ్ళింది. జూబ్లీహిల్స్ పరిధిలో టికెట్ ఆశిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి హజారుద్దీన్ వర్గాల మధ్య నెల కింద గొడవ జరిగింది. విష్ణు ప్రత్యర్థి వర్గంతో హజారుద్దీన్ సమావేశాలు నిర్వహిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నెల కింద రహమత్ నగర్లో హజారుద్దీన్ వర్గం మీటింగ్ పెట్టింది. దీనికి తనను ఆహ్వానించలేదని విష్ణువర్ధన్ రెడ్డి తన వర్గంతో అక్కడికి వెళ్ళి హజారుద్దీన్ను నిలదీశాడు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉప్పల్లో ఇటీవల రేవంత్ రెడ్డి పర్యటనలోనే లక్ష్మారెడ్డి రజిత పరమేశ్వర్ రెడ్డి బాహాబాహీలకు దిగారు. కార్పొరేట్ అయిన తమ నాయకుడికి పేరు ఫోటో పెట్టలేదంటూ లక్ష్మారెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పరమేశ్వర్ రెడ్డి వర్గం చింపేసింది. దీంతో ఆ ఇద్దరు నేతల అనుచరులు కట్టెలతో కొట్టుకున్నారు. కుత్బుల్లాపూర్లో నర్సారెడ్డి భూపత్ రెడ్డి కొలన్ హనుమంతారెడ్డి ఎవరికి వారు టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేసుకున్నారు. ఇబ్రహీం నియోజకవర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి దండెం రామ్రెడ్డి అప్లికేషన్లప్పుడే తమ బల ప్రదర్శన చేశారు. చూడండి, ఇక్కడ స్కూల్లో పిల్లలు పెన్సిల్ నాదంటే పెన్సిల్ నాది, పెన్ను నాదంటే పెన్ను నాది అని చెప్పేసి ఎవరి గ్రూపు వాళ్ళు క్రియేట్ అయ్యి ఆయన ఒక గ్రూప్లో ఒక అబ్బాయిని ముందు పెట్టి మరో గ్రూప్లో మరో అబ్బాయిని ముందు పెట్టి మావోడు గొప్ప అనేటువంటి చాతలు స్కూళ్ళల్లో ఎట్లా ఉంటుందో ఇక్కడ రాజకీయ నాయకులలో కూడా అలా కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్లో, ఈ కాంగ్రెస్లో ఒక నాయకుడు అంటే ఇంకొక నాయకుడికి గిట్టదు. అతడు గొప్ప, నేను అతడికంటే నేను గొప్ప, అతనికంటే నేను గొప్ప అనేటువంటి బాధనకు దిగుతారు తప్ప మనమందరము కలిసికట్టుగా ఉండి ప్రతిపక్ష అక్కడ అధికారంలో ఉన్న పార్టీని కానీ మరో పార్టీని కానీ ఎలా కింద అణగదొక్కాలి, మేము ఎలా అధికారంలోకి రావాలన్న ఫోకస్ తక్కువగా ఉంటుంది. వాళ్ళలో వాళ్లకు అధికార దర్పము ఎక్కువగా ఉంటుంది. దానివల్లనే ఎందుకు అంటే రెండు పిల్లులు కొట్టుకున్నప్పుడు కోతి వచ్చి దానికి సందయితదంట. ఇక్కడ కూడా సేమ్ కాంగ్రెస్లో కూడా అలాంటి భావననే ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక పార్టీ నాయకులే వాళ్లకు వాళ్ళు నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అని కొట్టుకొని నాకు అధికారం అంటే నాకు అధికారం అంటూ మరో పార్టీకి అధికారం కట్టబట్టేటువంటి పరిస్థితికి దిగజారిపోతుంది. సో కలుసున్నప్పుడు మాత్రమే, ఐక్యమత్యం ఉన్నప్పుడు మాత్రమే అనుకున్నది సాధించగలుగుతారు. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడే కాంగ్రెస్లో గొడవలు అనేది తగ్గుతుండొచ్చు. ఇక మరొకటి ఏంటి అంటే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరుస్తాం, దిండి సుధాకర్. ముషిరాబాద్ అవినీతికి తావు లేకుండా ప్రజలు ఉచిత విద్య, విద్యుత్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలు అందించడానికి ప్రభుత్వ నిధులపై హామీ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరుస్తామని ఆఫ్ తెలంగాణ కన్వీనర్ దిడ్డి సుధాకర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ లిబర్టీ వద్ద ఆఫ్ రాష్ట్ర ఆఫీస్లో సినీ నటి హేమ జిల్లోజు పార్టీలో చేరారు. ఆమెను పార్టీలోకి స్వాగతించిన అనంతరం ఆయన మాట్లాడుతూ శివరాత్రిని తలపించిన ఏములాడ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆఫ్ గెలుపు కోసం వ్యూహాలు రూపొందించేందుకు ఈ నెల 24న హైదరాబాద్లో ఆఫ్ వాలంటరీ రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ముమ్మరంగా ప్రచారం కొనసాగుతుందని తెలిపారు. ఆఫ్ కోర్ కమిటీ సభ్యులు బుర్రా రాముగౌడు, ఎండీ మజీద్, పాండురంగయ్య, దర్శనం రమేష్, అధికార ప్రతినిధి ప్రవీణ్ యాదవ్, నేతలు సలావుద్దీన్ ఫైజల్ తదితరులు ఇక్కడ పాల్గొన్నారు.
ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ, ఒక పార్టీ మీద ఒక పార్టీ తిట్టుకోవడం తప్ప ఇక్కడ ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ నాయకుల ఆస్తులు పెరుగుతున్నాయే తప్ప ప్రజలకు మంచి జరిగిన దాఖలాలు ఎక్కడ కనబడట్లేదు. కనీస వసతులు, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, రేపు కోసం దిగులు లేనటువంటి జీవితం, బుగులు లేనటువంటి జీవితం సృష్టించాలి అని అనుకున్నారు. ఎప్పుడు? తెలంగాణ రావడానికి ముందు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ కనీస అవసరాలు, నీళ్లు, నిధులు, నియామకాలు పక్కన పెడితే కనీసం కడుపు నిండా తిండి తినేటువంటి తెలంగాణ ప్రజలు కూడా ఆ దాఖలాలు కూడా లేకుండా పోతున్నాయి. మరి రాజకీయ నాయకుల ఆస్తులు మాత్రం రోజు రోజుకు వేల కోట్లల్లో పెరిగిపోతున్నాయి. తెలంగాణ ప్రజలు పేదరికం వైపుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ రాజకీయ నాయకులు రావడం వల్ల ప్రజలకు ఒరిగిందేంటిది? కాబట్టి ప్రజలారా, ఒక్కటి ఆలోచించండి. మనకు నాయకుడు ఇంపార్టెంటా? పార్టీ ఇంపార్టెంటా? మనకు జరిగే కావలసినటువంటి పనులు ఇంపార్టెంటా? వీటిని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ గెలిస్తే, ఎవరు గెలిస్తే మనకు కనీస అవసరాలు తీరుస్తాయి అనే విషయాన్ని ఆలోచించి చాలా జాగ్రత్తగా మీ ఓటును వినియోగించుకున్నప్పుడు మాత్రమే మన బ్రతుకులు బాగుపడతాయి. అప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండిపోతుంది అన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. తిరిగి మళ్ళీ మరొక అప్డేట్లో మీ ముందుంటాను. మీ కృష్ణవేణి.